ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళు చేసుకుంది ఎవరెవరితో అంటే, ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నాడు వదిలేశాడు, టీఆర్ఎస్ పార్టీతో పెళ్లి చేసుకున్నాడు వదిలేశాడు, సిపిఐతో పెళ్లి చేసుకున్నాడు వదిలేశాడు, సిపిఎం పార్టీని పెళ్లి చేసుకున్నాడు వదిలేశాడు, చివరికి జనసేనను కూడా పెళ్లి చేసుకున్నాడు తర్వాత దాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఈ సిగ్గులేనోడు కాంగ్రెస్ పార్టీని కూడా పెళ్లి చేసుకునేదానికి బయలుదేరాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కూడా పెళ్లి చేసుకునేదానికి బయలుదేరిన ఈ సిగ్గుమాలిన పనిని చూసినప్పుడు పరిపూర్ణమైన అవకాశవాది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తేటతెల్లమైపోయింది ఈ సిగ్గుమాలిన పనితో. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈయన చేస్తున్న ఈ పాలన చూస్తే ఒక్కసారి ఈ పాలన గమనించమని అడుగుతా ఉన్నా. ఈయన పాలనకు 190 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారి పాలనకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పాలనలో ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండేటివి కావు, పోలీసు రాజ్యం నడిచేది అప్పట్లో, మన సహజ సంపదలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటూ పోయేవారు. ఆ రోజుల్లో ప్రజలు ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టేవారు, నిర్దాక్షిణ్యంగా పన్నులు వేసి పీల్చి పిప్పి చేసేవాళ్ళు. ఆ రోజుల్లో రైతుల భూములు లాక్కునేవారు, రాజ్యాలే లాక్కునేవాళ్ళు. ప్రజలు ఎవరైనా ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో ఎవరైనా తిరగబడితే కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు, ఒకే కులంలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు, ఒకే మతంలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు. డివైడ్ అండ్ రూల్ అని చెప్పి విభజించు పాలించు అన్న పరిపాలన సాగించేవారు ఆ రోజుల్లో బ్రిటిష్ వారు. కరువు వచ్చినా జనం ఎలా చస్తా ఉన్నా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో బ్రిటిష్ గారి పరిపాలనలో. డొక్క ఎండినా కనికరం చూపించే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజుల్లో బ్రిటిష్ వారి పరిపాలనలో. మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆ రోజు బ్రిటిష్ వారి పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తేడా ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.